చర్చలేదు. మీరు అప్పుడు వైసీపీ నుంచి పార్టీ మారటం వల్ల పార్టీ మారిన 23 వైసీపీ టార్గెట్ చేసింది అనుకోవాలా? ఆ టార్గెట్ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారా? డెఫినెట్ గా ఉంటాను. ఇంత కొట్లాడి కర్నూలు జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున కొట్లాడడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆమెను నిరాహారదీక్ష చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎవరైతే గట్టిగా కొట్లాడుతున్నా దానికి తగినట్టుగానే వాళ్ళ మీద ప్రెషర్స్ కూడా ఉన్నాయి, దానికి తగినట్టు నా మీద కూడా ప్రెషర్స్ ఉన్నాయి. లేకపోతే అసలు ఏమీ లేని దానికి ఒకే పార్టీలో ఉన్న మేమిద్దరం కొట్లాడుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టడం ఏంది, అతని మీద కేసు పెట్టకపోవడం ఏంది, ఆయన అరెస్ట్ చేయకపోవడం ఏంది, దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత ప్రెషర్ ఉన్నది మా మీద అనేది కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళిన సందర్భంలో కావచ్చు, మీరు ప్రాబ్లం ఫేస్ చేసిన సందర్భంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, వీళ్ళందరూ సపోర్ట్ ఏ విధంగా ఉందండి మీకు? చంద్రబాబు నాయుడు గారి సపోర్టు నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఆయన సపోర్ట్ ఉందండి. దానికి తగ్గినట్టుగానే లోకేష్ అన్న గారు నాకు తెలిసి అందరికన్నా ఎక్కువ సపోర్ట్ లోకేష్ అన్న గారు ఇచ్చినారు. పాదయాత్రలు జరిగిన ఈ గొడవ ఏదైతే కేసు నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించినారో, ఆ పాదయాత్ర జరుగుతున్న టైంలో ఆలగడ్డకి ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ అన్న రాకూడదు, ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావాలా, ఫెయిల్ కావాలని అనుకున్నారు. నేను లోపల ఉన్నా కూడా ఇది యువగలం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, విఖ్యాత బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసినాడు. సో లోకేష్ అన్న గారు వచ్చినప్పుడు కూడా ఆలగడ్డకి ఆయన ఒకటే చెప్పినాడు, నా చెల్లెల మీద కేసు పెట్టినారు, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదు అయ్యి ఉంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేసుంటారు మిమ్మల్ని? 2 అరెస్ట్ చేశారు. కేసులు ఎన్ని ఉన్నాయని మేము కూడా లెక్క మర్చిపోయినాము. ఏ చిన్న ధర్నా కూర్చున్న కేసు పెడుతున్నారు, చిన్న ప్రచారంకి నేను ఏదో ప్రచారంకి వెళ్తుంటే నేనేదో ఒక వాళ్ళ ఇంటి వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ దగ్గరికి నేను వచ్చానని చెప్పి ట్రెస్మాసింగ్ కేసు పెట్టినారు. ప్రచారం తిరుగుతుంటే ట్రెస్మాసింగ్ కేసు పెడుతున్నారు. ఇంకా ఏం చేయాలి చెప్పండి. సో కేసులు ఎంత ఎన్ని పెట్టినారు ఏందనేది నా ఫ్యామిలీ మెంబర్స్ నేను లెక్క కూడా పెట్టడం ఆపేసినాము. అవి పెడుతూనే ఉన్నారు, అది పెరుగుతూనే ఉంది. డెఫినెట్గా దానికి తగినట్టుగా కోర్టులో కూడా మేము కూడా కొట్లాడడం